ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోటికోడలు మాయా అద్దం మూడో భాగం. తోటికోడలు మాయా అద్దం రెండో భాగంలో అత్తగారు ఆమె ఇద్దరు కోడళ్ళు గంగామంగ ఎంతో ఐకమత్యంతో ఉన్న సమయంలో వాళ్ల పక్కింట్లో ఉండే కాంతం వాణి అనే నల్లటి అత్తాకోడళ్ళు తమ భర్తల్ని తమ కొంగు గట్టుకోవాలంటే అందం తెల్లటి రంగు ఉండాలి అనుకుంటారు. ఈ తోటికోడళ్ళ దగ్గరున్న మాయా అద్దాన్ని దొంగిలించటం, దానివల్ల వాళ్ళ నల్లటి రూపాలు పోయి చక్కటి అందం వచ్చినా తమ భర్తల అనుమానం తగ్గకపోగా ఈసారి మాయా అద్దం చేసిన గమ్మత్తుతో ఆ అత్తాకోడళ్ళు తమ భర్తలతో గెంటేయబడి రోడ్డును పడతారు. ఇక ఆ తరువాత తమ తప్పును తెలుసుకుని తోటికోడళ్ళు గంగామంగల్కి క్షమాపణలు చెప్పి ఆ మాయా అద్దాన్ని వాళ్ళకిచ్చేస్తారు. తమ అనుమానపు భర్తలతో జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. మంగ హడావిడిగా గంగ దగ్గరికొచ్చి ఇలా అంటుంది. అక్కా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలక్కా. ఏంటి మంగ, ఏంటి ఆ హడావిడి? ఏంటి అంట వింటక్కా, మా నత్తయ్య మామయ్య పెళ్లి రోజు వచ్చేస్తుంది కదా, ఇతని సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అవునే, నేను మర్చిపోయి చూడు, ఇంతకీ ఏం చేద్దామంటావు? ఇంతలోనే గంగభర్త మంగభర్త వచ్చి ఇలా అంటారు. ఏంటి, తోటికోడలిద్దరూ ఏదో అఖిల పక్ష భేటీ పెట్టారు ఇక్కడ. అవునయ్య, ఈ తోటికోడలిద్దరూ ఏవో తీర్మానాలు ప్రవేశపెట్టేలా ఉన్నారు. అబ్బబ్బా, ఇంకాపండి మీ రాజకీయాల భాష. రోజంతా ఆ న్యూస్ ఛానల్ పెట్టుకుని కూర్చొని ఆ భాష ప్రయోగాలు మామే చేస్తున్నారా? కోప్పడకుదనా, ఇంతకీ విషయం ఏంటి? ఏదో దీర్ఘంగా ప్లాన్ చేస్తున్నారు. కొంపదీసి చీరల షాపింగ్కి టెండర్ వేయడం లేదు కదా. ఏం లేదు, మీరు కాస్త ఆగండి. అత్తయ్య మామయ్య పెళ్లిరోజు వస్తుంది కదా, అందుకే ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామని మేము ప్లాన్ చేశాం. అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం అని మంగ చెప్తుంది. అలా అన్నదమ్ముళ్ళు తోటికోడళ్ళు నలుగురు కలిసి బాగా ఆలోచించి ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ఆ సర్ప్రైజ్ పనుల్ని పంచుకుంటారు. ఇక ఇదంతా ఇలా ఉంటే మరోవైపు అదే ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉంటాడు. అతను ఒకప్పుడు కోటీశ్వరుడు, పైగా మంచివాడు. ఎవరో వ్యాపారంలో మోసం చేయడంతో ఆస్తులన్నీ పోయి సామాన్యుల్లా బ్రతుకుతూ ఉంటాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు శోభ. ఆమెకు ఘనంగా కట్నమిచ్చి 4 ఏళ్ల క్రితం పెళ్లి చేస్తాడు. ఆమె అత్తగారు ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. అరే చిట్టిబాబు, ఇలా రారా ఒకసారి అని కొడుకును పిలుస్తుంది. కొడుకొచ్చి ఇలా అంటాడు. ఏంటమ్మా? ఏంటేంట్రా, మీ మాంగారుకున్న ఆస్తిని చూసే కదా, ఖరీదైనా పర్వాలేదని నీకు దానిచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు మీ మాంగారు అర్థమైన వెదవల్ని నమ్మి ఉండదంతా ఆర్పుకొని కూర్చున్నాడు. అందుకే ఏదొక వంకతో ఆ ఖరీదాన్ని వదిలించుకో, మరో డబ్బున్నాడు పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు నువ్వు? నీ ఇష్టమ్మా, కానీ దాన్ని ఏ వంకతో వదిలించుకుంటాం? ఇంకే వంకరా, పెళ్ళై 4 ఏళ్ళయింది, ఇంకా పిల్లల్ని కనలేదు కదా, అదే వంక అని మాట్లాడుకుంటూ ఉంటే నల్లకోడలు శోభ బయట నుంచి చేతిలో ఏవో రిపోర్ట్స్తో వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య ఏమండి, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? నేను తల్లిని కాబోతున్నాను, ఇవిగోండి డాక్టర్ గారిచ్చిన రిపోర్ట్స్ అంటూ శోభ ఆనందంగా చెప్పి లోపలికెళ్తుంది. అప్పుడు చిట్టి ఇలా అంటాడు. అమ్మా ఏంటో ఇది, నీ కోడలికి కడుపంట, ఇప్పుడేం చేద్దాం మరి? దానిలో ఆలోచించేదేముందిరా, నేనున్నాను కదా, నాకు వదిలేయ్ అని కోడలి దగ్గరికి వెళ్ళి అత్తగారు ఇలా అంటుంది. ఏమే శోభా, నువ్వు నెల తప్పావా? అప్పుడు శోభ ఆనందంగా ఇలా అంటుంది. అవునత్తయ్య, ఇప్పుడు 3వ నెల, బిడ్డ గ్రోత్ కూడా బాగుందంట, డాక్టర్ గారు చెప్పారు. అది ఎలా ఉంటే నాకెందుకు గానీ, నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకోవాలి. అబార్షనా? ఎందుకత్తయ్య, ఏమైంది? ఏమవటమేంటే, మా వంశంలో ఇప్పటి వరకు తెల్లటి పాల ఛాయలో ఉన్నవాళ్లే, కానీ నీలా బొగ్గులాగా ఎవరూ లేరు. రేపు నీ కడుపులో బిడ్డ కూడా నీలాగే నల్లగా పుడితే అందుకే నువ్వు బిడ్డ కనకపోయినా పర్వాలేదు, కానీ నల్ల బిడ్డను కనడానికి నేను ఒప్పుకోనే. ఏం మాట్లాడుతున్నారత్తయ్య, నిన్నటి వరకు పిల్లల్ని కనట్లేదని 6 ఏళ్ళు పెట్టారు, ఇవల్ల కడుపు తీయించుకోమంటున్నారు. మీ మనసులో ఏదో పెట్టుకునే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు, మర్యాదగా నీ కడుపులో బిడ్డని తీయించుకో, లేదా తెల్లగా హంసలాగా మారు, ఏదో ఒకటి త్వరగా నిర్ణయించుకొని చెప్పు అని చెప్పి అత్తగారు వెళ్ళిపోతుంది. ఇక శోభ జరిగిందంతా తన పుట్టింటికి వెళ్ళి చెప్పుకుంటుంది. అప్పుడు సోమయ్య బాధపడుతూ ఉంటాడు. తప్పంతా నాదేనమ్మా, పోయిపోయి హత్యాస మనుషుల మధ్య నిన్ను బడేశాను, ఇప్పుడు నిన్ను వదిలించుకోవడానికి వాళ్ళు ఇలా కిందకి మీదకి ముడి పెడుతున్నారు అని సోమయ్య ఎంతో బాధపడతాడు. అలా సోమయ్య కూతురుకొచ్చిన కష్టం గురించి ఆ నోట ఈ నోట గంగ వరకు వస్తుంది. అప్పుడు గంగ తన ఇంట్లో అందరితో సంప్రదించి ఇలా అంటుంది. అత్తయ్య పాపం, మన సోమయ్య గారి కూతురికొచ్చిన కష్టం గురించి విన్నాక నాకు చాలా బాధ అనిపిస్తుంది అత్తయ్య.
ఎలాగైనా ఆమె కాపురాన్ని మనం నిలబెట్టాలి. అలాయలా నిలబెడతావే, వాళ్ళు మరీ మెలికలు మనుషులు కదా. ఏ మెలికలైనా మన దగ్గర దేవకన్య ఇచ్చిన మాయా అద్దం ఉంది కదా, అది మన దగ్గరుంటే అలంకారంగాను ఆనందంగాను ఉంటుంది. కానీ అదే ఆ పిల్లకిస్తే ఆమె కాపురం జీవితం నిలబడతాయి అత్తయ్య. అందుకే ఆ మాయా అద్దాన్ని ఆ పిల్ల కాపురం నిలబెట్టడం కోసం ఇద్దామనుకుంటున్నాను. తెల్లగా హంసలా మారితే నోరు మూసుకుంటుందట వాళ్ళ అత్తగారు. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నిజమే అత్తయ్య, మేము ఎలా ఉన్నా మా కాపురాలకు వచ్చిన నష్టమే లేదు. కానీ ఆ పిల్ల కాపురం నాశనం కాకూడదంటే ఈ మాయా అద్దం ఆమెకి ఇవ్వడమే సరైంది అని చెప్పి తోటికోడలిద్దరూ ఆ ఇంట్లో భర్తలని అత్తగారిని ఒప్పించేస్తారు. ఆ మాయా అద్దాన్ని శోభకిస్తారు. అప్పుడు శోభ ఇలా అంటుంది, చాలా సంతోషం అక్కలు, మీరు నా జీవితాన్ని కాపురాన్ని నిలబెట్టారు అని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి ఆ మాయా అద్దంలో చూసుకుని తెల్లగా అందంగా మారిపోతుంది. మరోవైపు తమ తల్లిదండ్రుల పెళ్లి రోజు కోసం హైరాణ పడుతూ అన్ని ఏర్పాట్లలో మునిగిపోయి ఆ ఇద్దరు నల్లకోడళ్ళు వారి భర్తలు తమ ప్లాన్స్ ప్రకారం పనులు చేస్తూ ఉంటారు. ఒకసారి గంగ భర్తకి యాక్సిడెంట్ జరిగి అతని తలకి గాయమవుతుంది. పైకి బాగానే ఉన్నా అతను కొంత గతాన్ని మర్చిపోతాడు. అప్పుడు డాక్టర్ ఇలా చెప్తాడు, చూడమ్మా, నీ భర్తకి తగిలిన గాయం వల్ల అతను తన మెదడులో బాగా గుర్తుండిపోయే రూపాలని, వ్యక్తుల్ని, ప్రదేశాలని, వీటిని మాత్రమే గుర్తుపడతాడు. అలా లేని వాటిని ఆయన గుర్తించడు. పైగా వాటిని విపరీతంగా ద్వేషిస్తాడు. కనీసం చూడటానికి కూడా ఇష్టపడకపోవచ్చు అని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ చెప్పినట్టే గంగ భర్త తన తల్లిని, తమ్ముణ్ణి, మిగిలిన వాళ్ళందరినీ గుర్తుపడతాడు. కానీ కట్టుకున్న భార్య గంగని మాత్రం గుర్తుపట్టడు. ఎవరు నువ్వు? నువ్వు నా భార్య కాదు. నా భార్య చక్కటి అందగత్తె, నీలాగా అనాకారి నల్లమొదు కాదు. నన్ను మోసం చేయాలని చూడకు, పో నా ముందు నుంచి అని భర్త తన నల్ల రంగుని చూసి ద్వేషిస్తూ ఉంటే గంగ భరించలేకపోతుంది. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కట్టుకున్న భర్త వల్ల ప్రతిరోజూ అవమానాలు చూస్తున్న గంగకి జీవితం మీద విసుగొచ్చేస్తుంది. అటు గంగ చేసిన త్యాగం వల్ల శోభ కాపురం బాగుపడుతుంది. కానీ ఆమె అత్తాభర్తల బుద్ధి మాత్రం మారదు. అమ్మా, ఇదేటి, ఇది నల్లగా ఉందన్న వాంక కూడా లేకుండా చేసేసుకుంది, ఇప్పుడు దీన్ని వదిలించుకోవటం ఎట్టా? ఎలా ఏంట్రా పిచ్చి సన్నాసి, వెళ్ళి అమ్మాయి అద్దాన్ని పగలగొట్టు, అది మళ్ళీ నల్లగా అవుతుంది అని వెళ్ళి ఆ మాయా అద్దాన్ని పగలగొట్టాలని చూస్తే అది అత్తగారి చేతిలో నుంచి గాల్లోకి ఎగురుతుంది. అది ఒక దేవకన్యగా మారి శపిస్తుంది. దుష్టులారా, మీ అతి తెలివితో అభం శుభం తెలియని అమాయకురాలి జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు ఏ రంగునైతే ద్వేషిస్తున్నావో అదే రంగు నీకు శాశ్వతమవునుగాక అని దేవకన్య శపిస్తుంది. దాంతో ఆ తల్లి కొడుకులిద్దరూ శాశ్వతంగా నల్లగా మారిపోతారు. యువతల భర్త అనే మాటలకి అవమానపడుతూ బాధపడుతున్న గంగని మంగ ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు వారి దగ్గరికి దేవకన్య ప్రత్యక్షమే ఇలా అంటుంది, గంగా, మంగా, మీ ఇద్దరూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి త్యాగం చేశారు. అంతేకాదు, ఆ త్యాగం వల్ల గంగ తన కాపురాన్నే కూల్చుకునే పరిస్థితికి వచ్చినా తాను ఇచ్చిన మాయా అద్దాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకోలేదు. అలాంటి మంచి మనసు ఉన్న గంగకి, ఆమె తోటికోడలిగా ఉన్న ఈ మంగకి నేను శాశ్వతంగా చక్కటి రూపాన్ని వరంగా ఇస్తున్నాను అని ఆ దేవకన్య చెప్పి తెల్లగా చేసి మాయమైపోతుంది. ఇక ఆ తరువాత గంగ భర్త గంగని గుర్తుపడతాడు. వాళ్ళ కాపురం నిలబడుతుంది. మరోవైపు శోభ అత్తాభర్తలకి దేవకన్య శాపం వల్ల బుద్ధొస్తుంది. ఆ విధంగా ఈ రెండు కుటుంబాలు సుఖంగా, సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.